మిత్రులారా, రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి సస్పెండ్ చేసేటప్పటికి అభిమాన సంఘాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఇప్పుడు నన్ను కూడా ఏమన్నా చేస్తారా అని ఛాలెంజ్ విసిరారు మన దేశభక్తుడు, స్వార్థరహితుడు, ప్రేమపూర్వుడు అయిన ప్రకాష్ రాజు గారు. ఒకసారి చూడండి, మన రాహుల్ గాంధీ గారికి మద్దతుగా మన ప్రకాష్ రాజు గారు ఈ ట్వీట్ చేశారు. ఇందులో ఈ ముగ్గురులో కామన్గా ఉన్నది ఏంటి అంటూ ట్వీట్ చేశారు. ఈయన నీరవ్ మోడీ, లలిత్ మోడీ వాళ్ళ మధ్యలో ప్రధాని మోడీ ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు. వీళ్ళ ముగ్గురులో తేడా ఏంటి అనుకుంటూ, మరి అదే మాట నేను ఇప్పుడు అన్నాను కదా, మరి దీని పరిస్థితి ఏంటి అని. అలా ట్వీట్ చేసినందుకు మా రాగా గారిని డిస్క్వాలిఫై చేశారు, సారీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను ట్వీట్ చేశాను, నన్నేమంటారు అని అంటున్నాడు. అరే ప్రకాశ్ రాజా, నీకేమన్నా బుర్రా బుద్ధి ఉందా? ఆ కేసు పెట్టినోడు మోడీ కాదు, ఆ కేసు మీద తీర్పు ఇచ్చినోడు మోడీ కాదు. ఆ కేసులో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్న రూల్స్ నియమాలు తయారు చేసింది మోడీ కాదు. నువ్వు పెట్టిన ఈ ఫోటోలో ఈ ముగ్గురు కాక మరో మోడీ గాడి ఎవరిని నువ్వు ఇన్వాల్వ్ చేయలేదు. మరి మీ రాఘవ గారు ఏమన్నారు? మోడీ పేరు ఉన్నవాళ్ళందరూ దొంగలే అన్నట్టుగా మాట్లాడాడు. ఎవడో దారిని పోయే మోడీ వచ్చి కోర్టులో కేసేసాడు. ఆ కేసులో ఈరోజున కన్విక్షన్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఒక వ్యవస్థ తన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం మీద నీకు నచ్చకపోతే దాని మీద అప్పీల్ చేసుకోవచ్చు, కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడ ఈ నరేంద్ర మోడీని తప్ప ఏ మోడీని కూడా తిట్టలేదు కదా. ఆ రోజున మీ రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడింది తప్పు కాబట్టి అది తప్పు కాదో పక్కన పెడితే అది తప్పు అనిపించి ఎవడో కోర్టుకి వెళ్ళాడు. అక్కడ కోర్టు ఆ విధంగా తీర్పిచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే ఖచ్చితంగా నీ మీద కూడా ఎవడో కోర్టుకు వెళ్తాడు. అప్పుడు నీ మీద ఆ చట్టాల ప్రకారం చర్య తీసుకుంటారు. ఇవాళ రేపు పోతే కనుక ఆ జడ్జిమెంట్ కూడా, ఆ జడ్జి సీట్లో కూడా మోడీ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చాడు అని అనేలా ఉన్నావు. నువ్వు రామాయణం ఒక బూతు పుస్తకం అన్న నీలాంటి వాళ్ళందరూ రాహుల్ గాంధీ గారి వెనకాల ఉంటారు, మాకు తెలుసు. మిత్రులారా చూడండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వెనకాల ఇప్పుడు ఎవరైతే భజన చేస్తూ దూరుతారో వాళ్ళందరి చరిత్రలు చూడండి. వాళ్ళు ఎక్కడో దగ్గర రాముణ్ణి, కృష్ణుని, సీతమ్మని తిట్టిన వాళ్ళే అయ్యి ఉంటారు, అయ్యప్ప స్వామిని అవమానించిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఇవాళ లోక్సభ నుంచి అతన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా సరే రేపు అతను అప్పీల్కి వెళ్ళి మళ్ళీ లోపలికి రావచ్చు కదా. ఇలా రోడ్డు మీద ఎక్కి మీరు ఎంత అల్లరి చేసినా ఫలితం లేదు. చట్టంలో లేకుండానే దొంగతనంగా అటువంటి నోటీసులు ఇవ్వడం లేకపోతే అటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగి ఉంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు పడుతుంది. ఆ సంతకాలు పెట్టేవాడికి తెలుసు కాబట్టి అందులో ఏదో ఉండే ఉంటుంది. నీకు నీ రాగాకి కష్టం కలిగిందని బాధ కలగచ్చు, కానీ ఎవడో కూడా మోడీ మీద అభిమానంతో తన పేకకు తాడు బిగించుకోడు, అది గుర్తుంచుకో. కాబట్టి ఆ ఉత్తర్వుకు ఏమీ అథెంటిసిటీ లేదు అని నీలాంటోళ్ళు అరిస్తే మేము వింటాం, కానీ నువ్వు చెప్పేది చూసి నవ్వుకుంటాం. ఓకేనా? ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.